ఇవాళ రెసిపీ ఇసుక దందుల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. ఇవైతే మేము లైవ్గా ఉండే ఫిషెస్ అయితే తీసుకొచ్చాము. అన్ని ఫిషెస్ అయితే బతికే ఉన్నాయి. మా ఇంటి దగ్గరికి అయితే అమ్మడానికి అయితే తీసుకొని వచ్చారు. మేమైతే ఇవి 2 kgs తీసుకున్నాము. చూడండి, ఇలాగా నేలకు వేసుకొని ముగ్గు పిండి ఉంటుంది కదా, ముగ్గు పిండితో అయినా లేకపోతే రాక్ సాల్ట్ ఉంటుంది కదా అదైనా వేసుకొని ఇలాగా తోముకోవాలి. ఇలాగా అన్ని ఫిషెస్ని అయితే క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత తలా తోక అన్ని ఇలా కట్ చేసుకొని మనం ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. మొత్తం ఫిష్ ఫిష్ లాగైనా మనం కర్రీ చేసేసుకోవచ్చు. మేమైతే ముక్కలు కాకుండా మొత్తం ఒక ఫిష్ లాగా చేసుకున్నాము. చూడండి, ఇప్పుడు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం మన టేస్ట్కి సరిపడా ఉప్పు పసుపు వేసి కొంచెం సేపాటు కళ్ళు పెట్టుకోవాలి. దీనికి 150 grams చింతపండు అయితే పడుతుంది. ఇది నానబెట్టుకొని రసం తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కర్రీలో ఆనియన్స్, టమాటో, కొన్ని మామిడికాయ ముక్కలు కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. మనం ఆనియన్స్ కట్ చేసుకున్న దాంట్లో కూడా టేస్ట్ వస్తుంది మనకి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటైతే చూసేద్దాం. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని చేపల కూరకి ఎక్కువ ఆయిలే పడుతుంది, కొంచెం ఎక్కువ ఆయిలే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 tablespoon ఆవాలు, 1 tablespoon మెంతులు, 1/2 tablespoon అయితే జీలకర్ర అయితే వేసుకోవాలి. వీటన్నిటిని చిటపాటలు ఆడనివ్వాలి కొంచెం సేపు పాటు. ఇప్పుడే కరివేపాకు వేస్తే కరివేపాకు మాడిపోతుంది, సో తర్వాత అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4-5 pieces అయితే ఎర్రగడ్డలు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఈ ఫ్రై అయిన లోపు మనం ముందుగా ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్నాం కదా, అందులోకి తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ పడితే చేప ముక్కలన్నీ కలిసి నిండేలాగా వాటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్పైస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. చేపల కూరలోకి కారం ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. కొంచెం పుల్లగా కారంగా ఉంటే చేపల కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను, మీరు ట్రై చేసేయండి. ఫస్ట్ టైం నేను ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో, పచ్చి మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. నేనైతే పునారస్ మామిడికాయ అనేది అయితే వేసాను. ఇదైతే కరిగిపోదు అందుకే స్టార్టింగ్లో అయితే వేసాను. ఇంకా వేరే రకం మామిడికాయ అయితే మీరు కొంచెం ఉడకబెట్టిన తర్వాత కర్రీ రెడీ అయిపోయిందని ఒక 5 minutes ముందు అయితే వేసుకోవాలి. లేకపోతే మామిడికాయ ముక్క అనేది కర్రీలో కరిగిపోతుంది. నేను వేసిన మామిడికాయ అయితే కరిగిపోదు, సో నేను స్టార్టింగ్లో అయితేనే వేసేసాను. తొక్కు కూడా తీయలేదు. ఇప్పుడు అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడే కలుపుకున్న తర్వాత ఉప్పు కారం అన్నీ చూసుకోవాలి. ఇప్పుడు చూసుకుంటేనే మనకి ఏమన్నా సరిపడకపోతే వేసుకోవచ్చు. కర్రీ ఉడికిన తర్వాత వేసుకుంటే మనకి మొత్తం కలవదు. సో ఇప్పుడే టేస్ట్ చూసుకొని ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిపెట్టుకున్న తర్వాత స్టార్టింగ్లో హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి 4 sides బాగా కర్రీ అనేది కలిసి ఉడుకుతుంది. సిమ్లో పెట్టుకుంటే మొత్తం కలవదు. ఇప్పుడు కలుపుకున్న తర్వాత కరివేపాకు అనేది పైన అయితే వేసేసాను. ఇప్పుడు కర్రీ అనేది ఉడికి పట్టేసింది. చూడండి ఆయిల్ కూడా ఎలా పైకి తేలిందో. మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇదైతే చాలా టేస్టీగా ఉంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, అయినా సూపర్గా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.